జిల్లా బాపట్ల మండలం శివట్పురంలో ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఆకస్మిక దాడుల్లో సుమారు 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు పర్యవేక్షణలో అధికారులు దాడులు చేశారు. తేదీ ఉదయం తెల్లారుజామున 4 గంటల నుంచి మన గుంటూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ అయిన నేను మరియు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ రూరల్ మూర్తి గారి ఆధ్వర్యంలో మొత్తం సుమారు ఎక్సైజ్ శాఖ నుంచి 71 మంది అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి 81 మంది స్పెషల్ పోలీసులతో కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించాము. ఎక్కడంటే శివట్పురం విలేజ్, చినబేతపూడి అండ్ వెదురులపల్లి విలేజ్లో చేశాము. దీంట్లో భాగంగా మాకున్న సమాచారం ప్రకారం 62 ఇళ్లను ముద్దాయిలు ఉన్న వాళ్ళందరినీ కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాల్లో మాకు 2 లైఫ్ స్టిల్స్ అంటే సారా కాస్తున్న 2 బట్టీలు, దాంతోపాటు 30 లీటర్ల సారా అండ్ 1400 లీటర్ల బెల్లపూటని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నేరస్తులైన 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేండ్రు లక్ష్మి, కర్రెద్దుల శ్రీను అండ్ నల్లబోతుల మణిబాబు, సాతుపాటి శ్రీనివాసు అన్న 4 ఇక్కడ స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాబోయే ఎలక్షన్లో మద్యం రహిత ఎలక్షన్లుగా చేయడానికి మా వంతు కృషిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సహకారంతో ఈ రైడ్లన్నీ కూడా నిర్వహించాము. ఈ రాబోయే 11 రోజులు కూడా ఈ నాటుసారా, ఎటువంటి నాటుసారా తయారు కాకుండా ఈ శివట్పురం గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ కంట్రోల్ చేయడం జరిగింది. దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము అని తెలియజేస్తాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.